బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే ఇండియాస్ స్లాట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితురాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ అమ్మ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలాల గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు తులారాశి వరకు ఎలా ఉండబోతోంది ఖచ్చితంగా తులారాశి వాళ్ళకు మధ్యమ ఫలితాలే ఉన్నాయి కాకపోతే వీళ్ళకి కొన్ని విషయాల్లో కొంచెం పనులు బాగా ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాలు ఎప్పటి నుంచో శత్రువుల మీద విజయం సాధించాలని సాధించాలనుకని పోటీ పడేవాళ్ళు కొంచెం కోర్టు విషయాల్లో వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు కోర్టులో బాగా ఆస్తులు ఉండి ఇరుక్కుపోయి బయట రావట్లేదని బాధపడే వాళ్ళకి ఆ కోర్టులో ఏవో కేసుల మీద వేరే ఇతర ఇతర కేసుల మీద ఉన్న ఇబ్బందులు పడినా అవన్నిటి మీద సాధించి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందుకని ఈ విషయంలో వీళ్ళు హ్యాపీ ఆరోగ్యంగా ఎలా ఉంటారు ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండవలసింది ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే కేతు స్థానంలో ఉన్నారు వీళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశమే ఉంటుంది అందుకని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అక్కడ కొంచెం ఆరోగ్య జాగ్రత్తగా ఉండాలి అది మరి అంత జాగ్రత్తగా అక్కడ జాగ్రత్తగా ఉండాలి అమ్మ విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థులు విద్యా రంగంలో బాగుంటుంది ఉన్నత స్థానాలు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మధ్యమ ఫలితాలు అన్నది అందుకోసమే వీళ్ళకి విద్యార్థులు బాగున్నాయి కోర్టు విషయాలు శత్రువుల మీద జయము విజయం సాధించే అవకాశం ఉంది వీళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మరి అంత ఇబ్బందిగా కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే అమ్మ ఉద్యోగం వ్యాపారం గురించి ఎలా ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు బాగుంటాయి అన్న ఉద్యోగాల్లో లావాదేవీలు బాగుంటాయి డబ్బులు విషయంలో తీసుకోవడంలో బాగుంటుంది వీళ్ళు కొంచెం లాభస్థానమే అనిపించవచ్చు లాభాలే తెచ్చుకునే అవకాశం ఎక్కువగానే ఉంది సో వీళ్ళు ఎవరిని మోసం చేయరు అలాగే వీళ్ళు ఎవరు చేస్తూ మోసపోరు సో కొంచెం స్ట్రాంగ్గానే ఆలోచించి కరెక్ట్గా ధర్మ మార్గంలోనే ఆ విషయాన్ని వీళ్ళు సూచించి చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళు మోసం చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళే దెబ్బతింటారు ఎందుకంటే వీళ్ళు ఈ విషయంలో ఈ సంవత్సరంలో వీళ్ళు మోసం అనేది పదానికి దారి ఇవ్వకూడదు అది తెలిసినా తెలియ తెలిసి చేసినా తెలియ తెలిసి చేసినా తెలియచేయన తప్పులే అంటారు కదా మనం తెలిసి చేసినా తెలియ తెలియకుండా చేసినా ఆ తప్పుకి మనం పరిష్కారం అనుభవించాలి కానీ తులారాసి వాళ్ళు వాళ్ళకు తెలిసినప్పుడు కూడా తెలియకపోయినప్పుడు కూడా ఆ తప్పు అని తెలి అనిపిస్తే మాత్రం చేయకూడదు అనిపిస్తే కూడా చేయకూడదు వెళ్ళే మార్గం రాంగ్ ఏమో అనిపిస్తే కూడా చేయకుండా ఉంటే వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా అవుతాయి ఒకవేళ చేసిన అది వీళ్ళకి ఒకటికి ఒక రూపాయి మోసం చేస్తే పది రూపాయలు పోతాయి ఈ సంవత్సరం వీళ్ళకి అందుకని మోసం మోసం జోలుకి వెళ్లకుండా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి పెళ్లి వాళ్ళకి ఎలా ఉంటుంది వివాహాలు అవుతాయి మంచిగా సంబంధాలు మంచిగా కుదురుతాయి మంచి అబ్బాయి మంచి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది సో అందమైన భార్య అందమైన భర్త అనుకుంటాం కదా ఆ అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి తులారాశి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి అప్పటి నుంచే కోరిక ఉంటుంది కదా మాకు మంచి అనుకూలమైన భార్య కావాలని లేదా అనుకూలమైన భర్త కావాలని అందంగా ఉండాలని ఈ కోరికలు ఈ తులారాశి వాళ్ళకి తీరుతాయి ఈ సంవత్సరం వివాహం అవుతుంది మంచి అంటే వివాహం అవడే కాదు మంచి అందంగా అనుకూలమైన వాళ్ళు వస్తారు అది సంతాన బాబా సంతానం బాగుంటుంది సంతాన యోగం కూడా బాగుంది వీళ్ళకి అది అది కూడా ఇబ్బంది లేదు వెంటనే వివాహం అవగానే చాలామందికి ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ రావడం సో చక్కగా చక్కగా మంచి ఎప్పటి నుంచో వివాహం కాలేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం ఇవి కూడా జరుగుతాయి అది మంచి పిల్లలు పుడతారు సో ఈ సంవత్సరం ఒక వీళ్ళు కన్సూ అయ్యి మా ప్రెగ్నెన్సీ వచ్చితే అమ్మాయికి పుట్టేవాళ్ళు మంచి వాళ్ళు అదృష్టవంతులు యోగవంతులు తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేవాళ్ళు అలా పుడతారు అనమాట సో అందుకని మంచి అవకాశాలు తులారాసు వాళ్ళకి ఈ విషయంలో ఉన్నాయి భార్యాభర్తల మీద మధ్య ఆ దాంపత్య జీవితం ఎలా ఉండవు అది కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్ తీసుకొని అది ఓపిక సహనం కొంచెం ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది ఈ తులారాశి వాళ్ళు కూడా కొంచెం ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది ఏ గొడవ ఉండదు కానీ దాన్ని మధ్యవర్తులు పట్టివ్వడం కానీ ఇంట్లో వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళందరినీ లాక్ రావడం కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి విభేదాలు బాగా ఎక్కువ అవుతాయి విడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడము పిల్లలు పుట్టడం ఒక వ్యక్తి అయితే పెళ్ళయి ఉన్న వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ తులారాశి వాళ్ళకి అందుకని జాగ్రత్తగా ఉండాలి అమ్మ మెరుగు ఈ తులారాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలు రావాలన్నా పరిహారాలు చెల్లించుకోవాలన్నా ఎలాంటివి ఏం చేయాలి స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం ఆంజనేయస్వామి గుళ్ళో శనివారం పూట ఆయనకి వడమాలను వేస్తారు అలా వడమాల వేయిపించడము ఇలా చేయడం వల్ల సింధూరం పూజ చేయించుకోవడం వల్ల సింధూరంతో పూజ చేయించడం ఆంజసమ్మలో వడమాల వేయిపించడం సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఏ ఏ క్షేత్రమైనా వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశంగా ఉంది సో మీరు అన్నట్టు తులారాశి వాళ్ళకి కొన్ని బాగున్నాయి కొన్ని మన చేతిలో ఉన్నాయి మీరు చెప్పిన పరిహారాలు చేసుకోవాలంటే మంచిగా ఉంటుంది ధన్యవాదాలమ్మా నమస్తే నమస్తే శ్రీమాత